ಅಂತ. ಏನ್ ಇಕ್ಕಳದಾ ಏ ನೋಡು ಒಂದ್ಸಾರ ಲೈವ್ ಓದೈತೆ ಹೋಗಿ ಎಲ್ಲ ಪಾಠ ನೋಡ್ರಿ ಲೈವ್ ನೋಡ್ರಿ ಲೈವ್ ಇದಾವ ಮಮ್ಮಿ ನಾ ಬರಿ ಬರಿ ಲೈವ್ ಇದು ನೀನೆ ನೀ ಪಿಚ್ ಅಬ್ಲಿ ಬ್ಯಾಟ್ಕಡ ರೈಟ್ ನೋಡ ಮಮ್ಮಿ ಲೈವ್ ಸರ್ ಲೈವ್ ನೋಡಿ ಕ್ರಿಕೆಟ್ ಸರ್ ಅಲ್ಲ ಸ್ಕೋರ್ ಹೆಂಗ್ ಕೊಡೋದು ಮತ್ತೆ ಅವ್ರಕ್ಕ ಸ್ಕೋರ್ ನಾನು ಕೊಡ್ತಾಳ ಇದು ಲೂಸ್ ಮಾಡ್ಕೊಂಬಾರ ಇಲ್ಲ ಇಲ್ಲಿ ಇಲ್ಲಿ ಲೂಸ್ ಬದನ మరి టీషర్ట్ లో స్పాన్సర్ చేశారు మన బ్రహ్మయ్య గౌడ్ మరి ఈ రోజు వేదికలో అలంకరించడానికి మానేయడానికి ధన్యవాదములు మీ గేట్ ఆఫ్ స్పీట్ నిలబెట్టండి కూడా ధన్యవాదములు మరి మాల్యం కింగ్స్ ఎలెవెన్ ఏ టీమ్ కు టీషర్ట్ లో స్పాన్సర్ చేసినందుకు బ్రహ్మయ్య గౌడ్ కు ధన్యవాదములు టీషర్ట్ లో స్పాన్సర్ చేసినందుకు బ్రహ్మగౌడ్ కు ధన్యవాదములు అంటే ఒకరోజే సార్ టైం ఉండింది ప్రతి ఒక్కరు టీషర్ట్ తీసుకోవాలని కోరుతున్నాం టీమ్ మెంబర్స్ ప్రతి ఒక్కరు అందరికి రాసిన కోరుతున్నాం ఏ టీమ్ ఆర్ ప్లేయర్స్ నమ్మ దగ్గర సైడ్ ఈవెన్ కాలే సీన్ అభిషేక్ ఏ టాస్ వైరల్ టాస్ మరి లైవ్ కూడా అక్కడ కీరస్తో తాను చూడొచ్చు అన్న టాస్ ఎక్కెత్తిదు తాను ఏ ప్రభు టాస్ ఎక్కి నోడు తాను అదే ఇలా అన్న క్యాప్టెన్స్ ఎక్కడ టాస్ కొనవలసిన కోరుతున్నాం క్యాప్టెన్స్ ఇరువురు క్యాప్టెన్స్ మాయం సాఫర్వాన్ హుసేన్ అండ్ ఎర్రగంట షఫీ కామెంటరీ దావు వికెట్ మాస్టర్ దగ్గరికి రావాలి వస్తాం 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 పది నిమిషాలు వస్తాం మరొక సేపట్లో టాస్ జరగబోతుంది అక్కడ పిచ్ చూడండి ఎందు వాళ్ళు పెట్టకుండా
ಎರಡು ಪ್ಲೇಯರ್ ಫೇಸ್ಬುಕ್ ಫೇಸ್ಬುಕ್ ಇದ್ರಾಗ ಬರ್ತದ ದೂರ ಎಲ್ಲ ಧನ್ಯವಾದ ದೊಡ್ಡ ಮತ್ತೀವ ಮತ್ತೆ ಅಡ್ಡ ಮುಂದಕ್ಕೆ ಏನಿಲ್ಲ ಅಮ್ಮನಪ್ಪ
ಕ್ಯಾಪ್ಟನ್ ಮುಂದಿರುವಾಗ ಲಾಂಗ್ ಇರಲ್ಲ ಬರಲ್ಲ ಲಾಂಗ್ ಬರಲ್ಲ ಇಕ್ಕಡ ಚೂಡ ರಾಜಧಾನ ಲೈವ್ ಯೂಟ್ಯೂಬ್ ಲೂಡ ಯೂಟ್ಯೂಬ್ ನಾಗ ಇಕ್ಬಿಟ್ಟಿದ ಇವಾಗ ಲೈವ್ టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది పక్కన ఇప్పుడు మారేపల్లి కూడా జరుగుతుంది ఇప్పుడే విన్నాము మారేపల్లిలోకినే మీ దగ్గరే ఎక్కువ మ్యాచ్ జరిగినాయని చాలా మన పీటిగా మా క్లాస్మేట్ ఎంపీసీ కూడా మరియు మా మోహన్ కనికల్ అక్కడికి వచ్చాడు ఆయన కూడా ఆయనకి మరియు ఏసీపీ నాయకులు టీడీపీ నాయకులు కూడా మరియు గ్రామ ప్రజలకు మరియు విక్ చేసినటువంటి రెండు టీం ఎదుటి టీం గారికి మరియు మాలిం టీం గారికి మళ్ళీ మాలిం యూత్ నాయకులు చెప్పిన అంశాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఏదో మన ఊరు పిల్లవాళ్ళు యూత్ వచ్చి అందుకేసినటువంటి అన్ని అనేక గ్రామాల నుంచి వచ్చేసినటువంటి టీమ్ కూడా నేను అభినందన తెలియజేసుకుంటున్నాను. చాలా గొప్ప మనుషులు ధన్యవాదాలు మీకు తెలియజేసుకుంటున్నాను. రెండు గ్రామాలు కూడా మన మండలం మళ్ళీ వచ్చిన పండుగకి చాలా సంతోషము చేసి మేము చెప్తున్నాము. మీరు మాత్రం ఏదైనా కానీ కొట్టుకున్నట్ల సమస్యలు లేకున్నట్ల తీసుకురండి. ఎందుకంటే మేము ఏదైనా వాటదప్పుల మాదిరిగా కలిసి ఉన్నాము. మాలో మాత్రం తీసుకురండి. ఎవరు కలిసిన మండలం కూడా దయచేసి మన ఆయన సార్ తీసుకుని ఈ కార్యక్రమం ఆయన కూడా చాలా సాయం చేశారు. ఆయన కూడా 1000 రూపాయలు దాదాపు సాయం చేశాడు. గోపాల్ రెడ్డి గోల్డ్ ఆయన ఖచ్చితంగా
ఫైనల్ మా ఊరు సరే అర్థ సైడ్ తినా లైవ్ టెలికాస్ట్ అవుతాను ఇందుకు లాంగ్ రండి అందరూ వచ్చి బాగా తీసుకోండి మా అత్తలు అందరం వస్తాను అసలే అడ్డా మాల్యం కింగ్ కాంగ్ 11 ప్లేయర్స్ ఆన్ ద స్టేడియం. మాల్యం కింగ్స్ 11 టాస్ ని గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. వారు ఫీల్డింగ్ వస్తున్నారు. మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభమవుతుంది. మాల్యం కింగ్ కాంగ్స్ 11 వర్సెస్ ఎర్గుంట జూనియర్స్ ఫీల్డింగ్ ఆన్ మాల్యం. ఇరు జట్లు కూడా ఆల్ ది బెస్ట్.
ప్రేక్షకులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మ్యాచ్ ను వీక్షించాల్సిన కోరుతున్నాం. మరో ఇక్కడికి వచ్చేసిన గ్రామ పెద్దలకు అలాగే గోపాల సార్ గారికి నా మాల్యం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. డౌన్లోడ్ చేసుకోండి, లైవ్ పండి కూడా లేదంటే యూట్యూబ్ లో పోయి. యూట్యూబ్ లో వస్తుందా? యూట్యూబ్ లో ఎట్లా వస్తుంది? మాల్యం కింగ్ కాంగ్ లెవెన్స్ టాస్ గెలిచి మొదటిగా ఫీల్డింగ్ ఎంచుకుంది. మరి ఏం చేస్తారో చూడాలి. అక్కడ డిస్కషన్ మాత్రం జరుగుతా ఉంది. మీరు లైవ్ ను చూడాలంటే క్రిక్ హీరోస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఇంట్లో ఎక్కడైనా సులభంగా చూసుకోవచ్చు. గ్రౌండ్కి రావాల్సిన అవసరం అయితే లేదు. యూట్యూబ్ లో ద్వారా కూడా చూసుకోవచ్చు. మాల్యం కింగ్ కాంగ్ వర్సెస్ ఎర్రగుంట జూనియర్స్ అని కొడితే లైవ్ టెలికాస్ట్ అవబోతుంది. ఫీల్డింగ్ అందరూ వెళ్తా ఉన్నారు. అభిషేక్ ఇక్కడ ఉన్న ఫీల్డింగ్ వస్తా అన్నాడు. మాల్యం కింగ్ కాంగ్ లెవెన్స్ కి ఆల్ ది బెస్ట్, అలాగే ఇరు జట్లు కూడా ఆల్ ది బెస్ట్ అందరికి తెలియజేస్తున్నాం. అయ్యే ఇంత మంచి వెళ్ళి కొట్టిల్ల దూరం పాసి మాట్లాడి బిల్డర్స్ అంపైర్ల ఆన్ ద గ్రీస్ గోపాల్ రెడ్డి సార్ వరుస అంపైర్స్ మరి అలాగే హర్నాథ్ రెడ్డి సార్ గారు ఇద్దరు అంపైర్లకు వెళ్తా ఉన్నారు. చూడాలి మరి ఎలాంటి డిసిషన్స్ ఇస్తారో, ఎలాంటి చక్కటి డిసిషన్స్ ఇస్తారో, ఎందుకంటే వాళ్ళకి అనుభవం చాలా ఉంది కాబట్టి. చూడాలి అభిషేక్ మన లైవ్ లో టోపీ పెడతా అన్నాడు. ఛార్జింగ్ ఇల్ల పవర్ బ్యాంక్ పెట్టవా? పవర్ బ్యాంక్ పెట్టవా? అంటే పవర్ బ్యాంక్ తెచ్చుకోలే ఏంటి ఆ డేటా ఏనా కలగరా? ఓయ్ అది కడతాను. ఏ సునీల్ మామ ఏ
ఏమనుకుంటుంది వాటర్ చార్జింగ్ వైర్ కట్టేసిన వాటర్ చార్జింగ్ వైర్ కట్టేసి సందేశ్ ఇష్టమంది బరబారదు బయతారు బరబారదు బయతారు ఇల్లు ఎందుకంటారా బ్యాట్మెన్ సాన్ ద గ్రీన్స్ మత్తే గుత్తికందన పంది నేను ఏడా అవసరం రా అన్న నా సున్ని ఎందుకు కోయిపోయాం బాగా గుత్తికం పడతారా కాణదు లేదా బ్లర్ అన్న ఫుల్ బ్లర్ మాడిపోయా ఫుల్ బ్లర్ పడతా తిరగాలి మత్తే అదే బాల్ పెద్ద కష్టం మత్తే ఎందుక టోటల్ బెడబెడతారు ఫస్ట్ బాల్ ఎట్ 2 runs ఎంత చక్కగా తిరిగారు మంచి బౌలర్ ఇబ్బంది మాకైతే పర్వాలేదు ఇబ్బంది అవుతుంది వాళ్ళకి అద్భుతమైన ఫీల్డింగ్ మన దగ్గర బ్యాట్స్ సార్ వేసాడు
అద్భుతమైన బౌలింగ్ భారత్ నుంచి. దయచేసి ఏమిటయ్యా కొంచెం బయటిగా తిరగరా తిరగరా వాళ్ళు ఇరవై ఫైనల్ మ్యాచ్ కంటే చాలా ఉత్సాహకర కొనసాగుతుంది. మీరు కూడా అన్ని మరొకసారి పాయింట్ మీదనే సింగల్ అద్భుతమైన బౌలింగ్ తారక్ నుంచి మంచి ఫీల్డింగ్ కూడా చూస్తున్నాం ఇక్కడ భరతన దగ్గర నుంచి. మొదటి ఓవర్ మొదటి ఓవర్ చూసేసరికి ఎలాంటి వికెట్ ఎర్రగంట మొదటి ఓవర్ చాలా డీసెంట్ గా సాగింది. వికెట్ కోల్పోలేదు అలాగే తరగతి కూడా రాలేదు. తీసుకోమ్మాగలే ఒడ్లే ఇదో భరత్ నగర్ అమ్మతా గుడి కామలే గుడుగు మొత్తం ఓ ఇక్కడ అంపైర్ సెన్ సెక్షన్ మరి కింగ్స్ లెవెన్ క్యాప్టెన్ అటాక్ లో వచ్చాడు బౌలింగ్ రెండవ శైలిలో ఏం చేస్తాడో చూడాలి. బౌలింగ్ బౌలింగ్ మా మరి అద్భుతమైన బ్యాటింగ్ ఎరవింటి టీం నుంచి మంచి బౌండరీ భయంకరమైన షాట్ అది మంచి బ్యాటింగ్ అక్కడ ఫోర్ గా మలిచాడు మంచిగా ఆడాడు. మరి క్యాప్టెన్ నుంచి అద్భుతమైన బౌలింగ్ బౌన్సర్ ని మంచిగా పికప్ చేశాడు. మంచి మంచి బౌలింగ్ వేస్తా అన్నాడు. అద్భుతమైన ఫీల్డింగ్ అద్భుతమైన బ్యాటింగ్ కూడా చెక్ చేస్తున్నాడు. మరి మంచి డిఫెన్స్ బ్యాట్స్మెన్ నుంచి డ్రైవర్ మీద చెక్ చేశాడు. మొదటి వికెట్ వచ్చేలా ఉంది షఫీ అవుట్ అయిపోయాడు. ఆరు బంత్ ఏడు బంతుల్లో ఐదు రన్లు చేసి అవుట్ అయిపోయాడు. అద్భుతమైన బ్యాటింగ్ చక్కగా బ్యాటింగ్ చేశాడు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ హర్ష బ్యాటింగ్ వస్తా అన్నాడు. మరి క్యాప్టెన్ నుంచి అద్భుతమైన బౌలింగ్ ఉస్మాన్ నుంచి అద్భుతమైన బౌలింగ్ మరి కీపర్ అద్భుతమైన క్యాచ్ మంచిగా పోరాడుతున్నారు ఇక్కడ. మరి హర్ష ఆన్ ద క్రీజ్ మరి చూడాలి మరి ఈ బంతిని ఏ విధంగా మళ్ళీసాడు. నవ్ బ్యాట్స్మెన్ హర్ష క్రీజ్ లో చూడొచ్చు మనం ఇక్కడ.
మంచి డాట్ బాల్, మంచి బ్యాటింగ్, అస్సాం నుంచి మంచి డిఫెన్స్, డాట్ బాల్ చేయొచ్చు, వచ్చి రాగానే బాల్ చెక్ చేసుకున్నాడు. అద్భుతమైన బౌలింగ్ ఇషాన్ నుంచి క్యాప్టెన్, అద్భుతమైన బౌలింగ్. అంపైర్ అంపైర్ పేజ్లో వెళ్తే ఎటువంటి తడబాట లేదు. చక్కటి బౌలింగ్ మాలం కూడా, చక్కటి బ్యాటింగ్ ఎదుగుంటే వాళ్ళు కూడా. రెండో ఓవర్లు వేసేసరికి 8 ఇంకా 2 ఓవర్లు మనకి స్కోర్ చేయడానికి. ఇక్కడ బ్యాట్స్మెన్స్ కూడా ఎక్కువ పరుగులు చేయలేరు కాబట్టి ఓవర్లో చేయడానికి అవకాశం కూడా ఉంది. మరి ఆఖరి 2 ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి పవర్ ప్లే. 2 ఓవర్లు మూసేసరికి 8 పరుగులు చేసి 1 వికెట్ నష్టపోయింది ఎర్రగంట. మంచి బౌలింగ్ మాల్యం నుంచి. ఒక్కసారి చెక్ చేస్తున్నారు బాల్ ని, ఇంకా షాట్స్ ఆడడానికి ఇంకా చాలా టైం ఉందని వాళ్ళకి తెలుసు. అద్భుతమైన బ్యాటింగ్. అమ్మా నెల్లికి పరంగా ఇద్దరు బర్రీ చక్కరాడు తేనుబుడు ఆడదు వేసేలా తెగ వేసే. ఓ మంచి డాట్ బాల్ చూద్దాం. ఓ ఓ మంచి సిక్స్ వన్ స్ట్రైట్ గా బ్యాట్ కింద బాల్ అది నేరుగా బౌండరీ బయటకు వెళ్ళిపోయింది. అద్భుతమైన బ్యాటింగ్ హర్షా నుంచి, అద్భుతమైన బ్యాటింగ్. అబ్బే అబ్బే ఇల్లు క్యాచ్ అవ్వే ఎగుతుంది నవ్వి. ఓ మంచి బౌలింగ్ కనపడుతున్నాడు. కంబ్యాక్ చేస్తున్నాడు ఇక్కడ రవి. ఒక సిక్స్ తర్వాత చూడొచ్చు మంచి బౌలింగ్ ఇది. అద్భుతమైన బ్యాటింగ్ హర్షా నుంచి ఎదురుగుంటా. క్యాచ్ డ్రాప్ చేయడం జరిగింది. హర్షాకు లైఫ్ కూడా దొరికింది. అంతకు ముందే సిక్స్ పెట్టాడు. ఈ బాల్ ఏం చేస్తాడో చూడాలి. ఓ మంచి ఫీల్డింగ్ చేస్తున్నారు, మంచి చక్కని షాట్ కూడా, చక్కటి బ్యాటింగ్ ఆడుతున్నారు కనబరుస్తున్నారు.
పవర్ ప్లస్ చివరి ఓవర్ 12 ఓవర్ కెప్టెన్ 2 ఓవర్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు హుస్సేన్ బౌలర్. బౌల్డ్ మిడిల్ వికెట్ ఎగిరిపోయింది ఇక్కడ. ఓ హర్ష వికెట్ల మీద వికెట్లు తీస్తున్నాడు. మాలెం టీమ్ కు కెప్టెన్ గా మంచి గణపరుస్తున్నారు. అద్భుతమైన బౌలింగ్ ఇక్కడ హుషేన్ నుంచి మాలెం కింగ్స్ 11 కింగ్కాంగ్స్ కు. మరి మంచి కెప్టెన్ మరి తన ఖాతాలో ఇంక మరొక వికెట్ వేసుకున్నారు. ఓ రెండు వికెట్ల ప్రేక్షకులు కూడా కార్తీక్ బైక్ 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 ఫోన్ ఫోన్ క్రిక్ హీరోస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకో. క్రిక్ హీరోస్ ఎంత మాత్రం వస్తాయో చూడాలి మిగిలిన పంపుల్లో. పవర్ ప్లే ఆఖరి ఓవర్ మరి ఎన్ని పరుగులు చేస్తారో చూడాలి. గేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కార్తీక్ దినేష్ కార్తీక్ లాగా కార్తీక్ వచ్చాడు. ఏం చేస్తాడో చూడాలి. వైడ్ గా మలిచాడు. సిక్స్ అవుట్ ఆఫ్ ద బాల్. ఓ
ఈజీ పడుతుంది చేసి సింపుల్ తారా కూడా తారా కూడా ఆగురా సింపుల్ పడుతుంది తారా క్యాచ్ అదే నీరు తప్పుతావంతేన్ వికెట్ వచ్చేసింది ఇక్కడ. వావ్, హుస్సేన్ మరొక వికెట్ తన కాసావకు వేసుకున్నాడు. అద్భుతమైన బౌలింగ్ ఇక్కడ మాలెం కింగ్ కాంగ్ 11. ఓ మాలెం కింగ్ కాంగ్ ఉత్సాహాన్ని చూడండి ఇక్కడ. అద్భుతమైన అద్భుతమైన చాలా చాలా మంచి బౌలింగ్ ఇక్కడ. క్యాప్టెన్ ఎంత క్యాప్టెన్ పై ఎంత హోప్స్ ఉంటుందో ఇప్పుడు తెలుస్తుంది. చూడండి, చూడొచ్చు మీరు కావాలంటే. పవర్ ప్లేకి చివరి బాల్, ఏం జరుగుతుందో చూడాలి. పవర్ ప్లే కి చివరి బాల్, పవర్ ప్లే అయిపోయింది. మరి ఇప్పటి నుంచి ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారో ఎరుగుంట జూనియర్స్ ని మనం చూడాలి. మాల్యం చాలా, మన ఇక్కడ అభిషేక్ మాత్రం మంచి మంచి డిప్స్ యోగాలు చేస్తున్నాడు సిక్స్ కొట్టాలని. చూద్దాం మరి. యారే మాడతీయా అన్న కట్టేసిన మీద బేకంద్రె ఇరవై ఆరు పరుగులు చేసిందే. పవర్ ప్లే అయిపోయే లోపు బడి బడి చూడొచ్చు. ఏ బాబు బడి బాబు వంశీ బౌలర్, ఓ లభించింది
గుడ్ షాట్ ఇక్కడ మంచిగా స్ట్రెచ్ చేసుకున్నాం మనం ఒకసారి. అద్భుతమైన గోలు మంచి నుంచి మొదటి దాస్తున్నాం మాత్రమే. మంచి బాల్, మంచి బాల్, వికెట్ టు వికెట్ ఆడిస్తా ఉన్నారు. మంచి బాల్, అద్భుతమైన డిఫెన్స్. వికెట్లను మాత్రం వదలట్లేదు బ్యాట్స్మెన్, అద్భుతంగా డిఫెన్స్ చేస్తున్నారు బ్యాట్స్మెన్. మంచి బ్యాటింగ్ అది. గుడ్ లక్, గుడ్ లక్. ఓ మంచి బాల్, అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. మంచి లైడ్ ఆఫ్ ద క్రీజ్ గా వేస్తున్నారు అన్ని మొత్తం బాల్స్ అన్ని. 27 4.4 మూడు వికెట్లు. ఓ రాజ్మే మంచి లైన్ ఆఫ్ లెంత్ బాల్ అక్కడ. ఓ మంచి బాల్, స్కోర్ వచ్చేసి 29-29. మూడు వికెట్లు నష్టపోయింది. అద్భుతమైన బ్యాటింగ్, మంచి డిసిషన్ కూడా అనుకోవచ్చు చేసింగ్ తీసుకొని. ఇక్కడ హుస్సేన్ అందరి అంచనాలను తారు మారు చేస్తూ ఫైట్ చేస్తున్నారు. ఇక్కడ మరి జడేజా లాంటి యాక్షన్. ఓ మన రంజిత్, మన స్పిన్ వేయడానికి రంజిత్ వచ్చాడు. వికెట్ వచ్చే మూమెంట్ లో ఉన్నప్పుడు అందరూ లైఫ్ లైన్ అని అనుకోవాలి. ఇక్కడ బ్యాట్స్మెన్ కి మరొకసారి అద్భుతంగా రన్నింగ్ చేస్తున్నారు.
ఎలాంటి డిసిషన్స్ కూడా కనబడలేదు. స్కోర్ లేదు కాబట్టి ఎరుగుంట జూనియర్స్కు కొట్టాలని ప్రెజర్ తీసుకుంటారు. ఓ మంచి ఫీల్డింగ్ అక్కడ భరత్ నుంచి. మంచి నిన్నరా అని మూలంగా అవుట్ కొడతారా కొట్టలేరులే ఆ కమ్మ పాడువా జస్ట్ సవరా తోదా అంటే అవుట్ ఇందలిందలు ఎత్తుతారా ఇది దిక్కులే మేల అదక కోచింగ్ కదా ఆఖరి ఆరు ఓవర్లు మాత్రమే మిగులున్నాయి. ఏం చేస్తారో ఎరుగుంట జూనియర్స్ మరి చూద్దాం. అద్భుతమైన బ్యాకప్ కూడా ఇక్కడ భరత్ నుంచి అద్భుతమైన బ్యాకప్ కూడా ఇక్కడ జరుగుతోంది. ఏం జరుగుతుందో చూద్దాం. శశి కుమార్ నుంచి ఇంకో ఐదు బాల్ మిగులున్నాయి ఓవర్లో, మరి ఏం చేస్తారో చూద్దాం. మరి శశి కుమార్ నుంచి మరి ఐదు బాల్ ఉన్నాయి, మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఓ సింగల్స్ అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇక్కడ, ఈజీగా తిరిగేస్తా అన్నారు. మంచి బౌలర్ గా హుస్సేన్ ఇక్కడ తన ఖాతాలోకి మూడు వికెట్లు క్యాప్టెన్ గా తనే తీసుకున్నాడు. శశి కుమార్ ఏం చేస్తాడో చూద్దాం. ఓ ఓ బౌండరీ అయితే వదిలేశారు ఇక్కడ, చేతిలో నుంచి విస్పిల్ జరగడం జరిగింది. బౌండరీ అద్భుతమైన ఫీల్డింగ్ అక్కడ కాకపోతే మిస్ఫీల్ జరగడం జరిగింది. శశి కుమార్ బాల్
శశికుమార్ బౌలింగ్ లో మరొక టూ బాల్స్ ఉన్నాయి, ఏం జరుగుతుందో చూద్దాం. ఓ రన్అట్ మిస్ అవడం జరిగింది ఇక్కడ. అన్నవసరమైన అటెంప్ట్ అని కూడా చెప్పుకోవచ్చు మనం, ఎందుకంటే ఈజీగా రన్అట్ అయ్యేదాని శశికుమార్ చేతులు ఆరా చేయగొట్టుకున్నాడు. చూద్దాం మరి తనకు అయితే రన్అట్ చేసింటే ఒక వికెట్ ఖాతాలోకి వేసుకునేవాడు. మరేదలా మరతా బండి డాన్స్ డాన్స్ అంత పరిచేస్తాను బండి ముందే డాన్స్ 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 మాస్టర్ అని తిరుగుతున్నాడు. ఈశ్వర బొమ్మ డాన్స్ మాస్టర్ అని తిరుగుతున్నాడు. ఈశ్వర బొమ్మ డ్రింక్ బ్రేక్ అనేది వచ్చేసింది. ఇంకా మిగతా 5 ఓవర్ ఉన్నా, ఏం జరుగుతుందో చూద్దాం. మరి ఎరుగుంట జూనియర్స్ కి మరి ఇలాంటి గెలవాలంటే మరి 6 ఓవర్స్ లో మ్యాక్సిమం రన్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఎరుగుంట జూనియర్స్ ఎలా రాబడతారో చూడాలి. సిద్ధు అయితే స్టాండ్ అయిపోయాడు. మరి రుద్ర వచ్చేసి ఇంకా అంద గ్రీస్ లో అయితే ఉన్నాడు, ఏం చేస్తాడో చూద్దాం. రంజిత్ మరొక ఓవర్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి చూద్దాం క్యాచ్ గా మలిచాడు ఇక్కడ ఓ తారక్ రుద్ర క్యాచ్ ఇచ్చేశాడు. ఇక్కడ జరగాలంటే ఏం జరుగుతుందో చూద్దాం. మరి బరాక్ ఇక్కడ తారక్ నుంచి మంచి ఫీల్డింగ్, ఇక్కడ మంచి క్యాచ్ కనబరుస్తున్నారు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఆంధ్ర గ్రీస్ ఆంధ్ర స్టేడియం లోకి వస్తా ఉన్నాడు. చూడాలి అద్భుతమైన చే చేస్తున్నారు ఇక్కడ మాలం కింగ్కాంగ్ నుంచి మంచి ఫీల్డింగ్ అయితే కనపరుస్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు. వా ఇక్కడ వచ్చేసి మంచి రంజిత్ అబ్దుల్ రంజిత్ ఇక్కడ తన ఖాతాలోకి ఒక వికెట్ అయితే వేసుకోవడం జరిగింది. మరి ఏం చేస్తాడో చూడాలి మనం. బౌండరీ పోయే అవకాశం చాలా ఎక్కువ శాతం కనబడుతోంది. బౌండరీగా మలిచాడు. ఆల్రెడీ స్టాండ్ అయిన బ్యాట్స్మెన్ ఇక్కడ సిద్ధు మంచిగా ఆడుతున్నాడు. ఫస్ట్ నుంచి ఇన్నింగ్స్ ని తనదైన స్టైల్ లో ఆడుతున్నాడు. మొత్తం క్యాచ్ ఇద్దాలి విన్నాను మెయిన్ క్యాచ్ ఇద్దా. బాల్
మరొక డాట్ బాల్ ఇక్కడ అద్భుతమైన బౌలింగ్. ఇక్కడ హీరన్ ఎందుకకి విట్రా అయితే హీరన్ ఎందుకకి గ్రీన్ గ్రీన్ కొందరుసిరా ప్రతి పరుగు మన కళ్ళెదురుగానే కనిపిస్తుంది. దాంట్లో ఏం లేదు, చూసుకోవచ్చు. మీరు కూడా క్యాలిక్యులేటర్ తో వేసుకోండి దయచేసి. ఓ మిస్ ఫీల్డ్ ఇక్కడ ఓ శశి కుమార్ నుంచి మంచి బ్యాకప్. ఇక్కడ నీరు నీరు డ్రమ్ లాగా ఆ డ్రమ్ లాగా రెండు కంప్లీట్ ఎనిమిది కంప్లీట్ ఎంత వరకు కంప్లీట్ 57 ఎనిమిది కంప్లీట్ అనే గుర్తుంది. ఓవర్ వస్తుంది ఇది ఓవర్ ఓవర్ అదని కదా వస్తుందా ఓవర్ కంప్లీట్ అలా లైవ్ నోడ్బాక ఓవర్ సంతోష ఆగ్తా కదా కరెక్ట్ మాడనా. ఓవర్ కూడా శశికి ఇచ్చారు, మరి ఏం చేస్తారో చూద్దాం. మరి ఎనిమిది ఓవర్లకి 62 సాధించింది, 4 వికెట్లు కోల్పోయింది ఇక్కడ ఎరుగుంట. మరి ఏం జరుగుతుందో చూద్దాం. మరి ఓ మంచి డాట్ బాల్ ఇక్కడ శశికుమార్ నుంచి మంచిగా మంచి బౌలింగ్ వేస్తున్నాడు. ఇక్కడ మంచి స్పిన్నర్ గా ఎదుగుతున్నాడు శశికుమార్. ఓ మంచి ఫీల్డింగ్ ఇక్కడ అద్భుతమైన అద్భుతమైన మణి నుంచి ఫీల్డింగ్ ఇక్కడ చూడొచ్చు మనం మనని మణికంఠ. ఇక్కడ మణికంఠ గారు కూడా చాలా అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తున్నారు. ప్రతి ప్లేయర్ కూడా ఈ మ్యాచ్ ని సొంతం చేసుకోవాలని చేస్తున్నారు. శశికుమార్ ఖాతాలో మరో 4 బాల్ ఉన్నాయి, మరి ఏం చేస్తాడో చూద్దాం. ఓ డాట్ బాల్, మంచి డాట్ బాల్ ఇక్కడ శశికుమార్. శశికుమార్ గారు కూడా చాలా చక్కటి స్పిన్నర్ గా వేస్తున్నారు. చూడాలి మరి. ఇక్కడ కెప్టెన్ హుషేన్ మాత్రం మరి రన్ అవుట్ కొట్టే అవకాశం ఉండింది, కాకపోతే ఎందుకు అనవసరం అని వదిలేశాడు. ఇప్పుడు ప్రజల్లో మనం కాదు ఉండాల్సింది ఆపోజిట్ టీం ఎరుగుంటా అని కూడా మనసులో అనుకుంటున్నాడేమో, కాకపోతే బయటకు చెప్పలేడు. మాని మణికంఠ క్యాచ్, ఇక్కడ క్యాచ్ పట్టేశాడు అభిషేక్. బీఓ పర్ఫెక్ట్ మ్యాచ్ క్యాచ్ ఆఫ్ ద కావచ్చు కానీ పర్ఫెక్ట్ క్యాచ్ ఇక్కడ, పర్ఫెక్ట్ క్యాచ్ ఇక్కడ మనం చూసుకుంటున్న శశికుమార్. మన ఎప్పుడైనా కేజీ పెట్టాడు అభిషేక్. అయ్యో సార్,
అభిషేక్ అభిషేక్ ఇక్కడ మంచి క్యాచ్ పట్టాడు. ఓ అభిషేక్ తన తండ్రి ఇక్కడ వాటర్ కూలింగ్ వాటర్ తెచ్చిచ్చాడు ఇక్కడ. వా ఇలాంటి తల్లిదండ్రులు ఉంటే పిల్లలు చాలా ఉత్సాహం పరుస్తారు, మంచి ప్లేయర్లు కూడా అవే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి ప్రోత్సాహాలు చాలా ఉంటే ఇంటి నుంచి ప్లేయర్స్ ఎక్కడ ఉండాలి. శాషి ఏం చేస్తాడో చూద్దాం. మరి లాస్ట్ బాల్ ఉంది ఓవర్లో. శశి కుమార్ ఏం చేస్తాడో చూడాలి. మరి ఓ దివాకర్ ఎర్ స్వామి ఆన్ ద గ్రీస్ ఓవర్ కంప్లీట్. ఇక్కడ డెత్ ఓవర్స్ ప్రారంభం కానున్నాయి. డెత్ ఓవర్స్ ఎవరికి అనుకూలంగా మారుతాయి చూడాలి. ఎదుగుంటానా లేక మాల్యమ? ఇప్పటి వరకు మాల్యం డామినేట్ చేస్తూనే వస్తుంది బౌలింగ్ లో. మంచి యూనిట్ తో బౌలింగ్, మంచి యూనిట్ తో 9 ఓవర్కి 55 అలాగే 5 వికెట్లతో నడుస్తోంది ఎరుగుంటా జూనియర్స్. ఇక్కడ పనికి వెళ్ళవలసిన వాళ్ళు కూడా మనకి పని అవసరం లేదు. ఈరోజు మ్యాచ్ మాకు అవసరం అని పనికి వెళ్ళే వాళ్ళు కూడా చూస్తా ఉన్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, అలాగే ఇక్కడ ఆడవాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మనం 55 స్కోర్. ఇక్కడ శశికి సబ్సిడర్ గా వచ్చాడు మనకి వీరంజయ్. ఏ మాత్రం చేస్తాడో చూడాలి కదా మరి మనము. ఏ విధమైన ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పటి నుంచి మంచి స్కోర్ అవుతుంది సబ్జెక్ట్. ఇంకా 18 బాల్ ఉన్నాయి. 18 బాల్ మ్యాక్సిమం రన్స్ ఎంత చేస్తారో అరుగుంటా జూనియర్స్ మనం చూడాలి. హుస్సేన్ కెప్టెన్ మరి మరొక ఓవర్ ని వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి చూద్దాం. హుస్సేన్ క్యాప్టెన్ బౌలింగ్ వేస్తా అన్నారు. ఓ నో బాల్ హుస్సేన్ క్యాప్టెన్ నుంచి మొదటి నో బాల్. ఓ డాట్ బాల్ గా మార్చాడు ఇక్కడ హుస్సేన్. హుస్సేన్ డాట్ బాల్ గా మలిచాడు ఇక్కడ. మాత్రమే మరి
మంచి ఫీల్డర్ ఇక్కడ సిక్స్ గా మలిచాడు ఇక్కడ. ఏరు స్వామి డాట్ బాల్ వైట్ బాల్ లాస్ట్ బాల్ మిగిలింది మళ్ళీ క్యాప్టెన్ కు. ఓ ఇక్కడ నెక్స్ట్ ఓవర్ వచ్చేసి ఇక్కడ పుట్టిన తామరకాయ
ఓ డాట్ బాల్ ఇక్కడ అక్కడికి పోయినా బయటికి అవుట్ నాట్ అవుట్ చూడాలి మనం అవుట్ గా మలిచాడు ఇక్కడ వికెట్ తీయడం జరిగింది ఇక్కడ అద్భుతమైన బౌలింగ్ ఇక్కడ రంజిత్ నుంచి మొదటిగా టాస్ గెలిచి మనం ఫీల్డింగ్ అయితే చేయగలమా కాన్ఫిడెంట్ తో తీసుకున్నారు ఆఖరి 7 బంతుల్లో ఎన్ని పరుగులు అయితే మ్యాక్సిమం ఎన్ని పరుగులు వస్తాయో చూడాలి మనం నాట్ 4 ఫోర్ నాట్ ఫోరా ఫోర్ క్యాల్ నాకు ఫోరా నాట్ ఫోర్ లాస్ట్ ఓవర్ 74 7 వికెట్లు 74 సరిపోతా ఎక్కుందా 30 అప్పుడు ఎంత 20 ఎక్కింది చాలా బ్యాట్స్మెన్ ఎక్కడ తల్లి జరిపినావా ఎప్పుడు నువ్వు నువ్వు జరిపినావా ఎప్పుడు ఇల్లు ఇది కాడ బ్యాట్స్మెన్ చూడండి ఇదో అది బౌలర్ నీకు తెలియదులే వాళ్ళకి చూసుంటాం మళ్ళీ వానికి చూసే ఇబ్బంది ఇంకో దిగ్గ బౌలింగ్ పడేది ఓకే ఇది పర్ఫెక్ట్ రే చివరి ఓవర్ మ్యాక్సిమం రన్స్ అనేది ఎన్ని కావాలి ఎన్ని ఎన్నిసార్లు చూడాలి మరి మ్యాక్సిమం రన్స్ ఎన్ని కొడతారో చూడాలి ఎదుగుంటా జూనియర్స్ ఓ పక్క డాబా వాలి వర్సెస్ డివాకర్ ఆన్ ద స్ట్రైక్ లో ఉన్నారు చూడాలి మరి
డాట్ బాల్. అవుట్ అవుట్. ఓ డిస్కషన్ జరిగింది. అవుట్. అయిపోయి క్రమ్ వికెట్ రన్అట్ రూపంలో వచ్చింది. మరి వైడ్ అంపైర్ వైడ్ ఇచ్చాడు. ఓ బౌండరీ, బౌండరీకి తల తగలించాడు. 75 ఓ హలో వెళ్ళ వైట్ టీషర్ట్ అలా వైట్ టీషర్ట్ అమ్మ కాంత అష్టండి వేత బ్లూ టీషర్ట్స్. వైట్ 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 అండ్ వైట్ అండ్ బ్లాక్. అదా అక్కడ అక్కడ పక్క అయితే నాట్ అవుట్. అదా ఇక్కడ ఇది అవుట్. ఇక్కడ పక్క ఇద్దా అవునా ఇక్కడ పక్క ఉంది నాట్ అవుట్ లే ఉంది అవుట్లే నేను రన్అట్ ఇదా బైస్ ఇక్కడ అవును ఇక్కి నాట్ అవుట్లే అవును ఇక్కిది అవుట్. మూడు బాగా వినలేదు లైవ్ కట్టిస్తా భరత్ అలాగే తారక్ తారక్ ఇద్దరు కలిసి వస్తా అన్నారు వస్తా అన్నారు వస్తా అన్నారు గ్రీజ్ లోకి బ్యాటింగ్ ఆడడానికి. చూద్దాం వాళ్ళు ఎలా ఆడతారు. ఇక్కడ మాలిం గెలుస్తుందా, మాలిం కింగ్స్ ఎలెవెన్ కింగ్స్ ఎలెవెన్ గెలుస్తుందా లేకపోతే ఎరుగుంటా జూనియర్స్ గెలుస్తుందా. మరి ఒక 5 ఓవర్స్ లో తెలిసిపోతుంది.
లైవ్ చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలు. కామెంట్రీ నేను ఆనంద్, నాతో పాటు ఇద్దరున్నారు, ఎవరి పేరు చెప్పాలో తెలియటం లేదు. అలాగే ఈ లైవ్ లో చూసే వాళ్ళందరూ మా డాన్స్ స్కూల్ కూడా రావాల్సిందిగా కూర్చున్నాం. ఇంకా ఎవరైనా రావాలరా వచ్చే వాళ్ళుంటే. నేను ఉంటే చల్ల కదా మీకు తెలుసు. నాలుగో చాగపడతా మరి తామరావా ఇరవ ఇష్టం ముందు మా ఇద్దరు తీసుకొచ్చింది కుర్తీస్గా మరే కుర్తీస్గా మరి ప్రభు కానీ వెళ్ళాలి మా స్కోర్ నడతా ఉన్నా పుడతా. పెద్ద మనిషి ఉన్నారు అక్కడ. బౌలర్ అన్నా మొదటి ఓవర్ వేయడానికి షఫీ ఆన్న గ్రీస్ లో ఉన్నాడు, మరి ఎలాంటి బౌలింగ్ కనపరుస్తాడో చూద్దాం. అండ్ తారక్ అండ్ మొదటి బాలికే వికెట్ ఇక్కడ షఫీ తారక్ మొదటి బాలికే వికెట్ పడడం జరిగింది ఇక్కడ. క్యాచ్ 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 రెండు క్యాచ్ షఫీ మొదటి తన మొదటి ఓవర్ మొదటి వికెట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ వాళ్ళ బౌలర్ లో కూర్చున్న వాళ్ళంతా వాళ్ళకు మాకు పని వద్దు, ఈరోజు మాకు మాత్రం మ్యాచ్ కావాలంటూ మ్యాచ్ చూడడానికి వచ్చారు. చూడాలి మరి ఇక్కడ చూడాలి మరి షఫీ తన మొదటి బాల్కే వికెట్ తీయడం జరిగింది తన ఖాతాలో. మరి ఇంకా ఒక్క వికెట్ వేసుకోవడం జరిగింది, మరి ఇంకో 5 బాల్ ఉన్నాయి. మరి ఏం చేస్తాడో షఫీ, మాక్సిమం రన్స్ వస్తాయా లేకపోతే వికెట్స్ పోతాయా చూడాలి మరి. గ్రాన్ ద గ్రేస్ క్యాప్టెన్ హుస్సేన్ వచ్చారు ఇప్పుడే. స్ట్రైకర్ హుస్సేన్ ఏం చేస్తాడో చూడాలి మరి. ఓ
అద్భుతమైన అక్కడ పేడనంట క్యాచ్ కాకుంటే సింగల్ లభించింది. దయచేసి మాల్యం నిగ్ర చేయండి అన్నా చూద్దాం మరి. బైక్ ఏమిదప్పుడు కామెంట్ పెట్టరా చూద్దాం మరి. భారత్ నుంచి మంచి షాట్ ఇక్కడ చూడాలి. బౌండరీ తలాడి తగదించాడు భరత్. ఇక్కడ పోతాను ఇక్కడ చాక పడతా షఫీ షఫీ నుంచి అద్భుతమైన బ్యాటింగ్. చక్కటి షాట్ కనపరిచాడు హుసేన్. మంచి ఫీల్డింగ్ ఇక్కడ ఒక్క పదవి మాత్రం ఇచ్చాడు. మంచి టచ్ లో ఉన్నాడు బ్యాట్స్మెన్ ఈరోజు. ఇంకెలా ఇదికే రావు నిన్ను కట్టుకోబడతా అంగడికి నాకు గొత్తులే నేను కొడితే అంత నాకు గొత్తులే కరగబడుతుంది కార్తీక్. నెక్స్ట్ బౌలర్ కార్తీక్. ఓ రైట్ బౌండరీ ఉంటే కూడా తెలీదు ప్రాణ. కార్తీక్ నెక్స్ట్ బాల్. ఓ కంబ్యాక్ వాట్ ఆ కంబ్యాక్. ఇక్కడ
శిఖర్ మంచి కంబ్యాక్ ఫస్ట్ బాల్ బౌండరీ తర్వాత కంబ్యాక్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇది మరి ఈ ఉన్న స్కోర్ ని మంచిగా చాలా జాగ్రత్తగా ఆడుతున్నారు ఇక్కడ బ్యాట్స్మెన్స్. వికెట్ అనుకుంది సింగల్ లభించింది మంచి కంబ్యాక్ ఇక్కడ కార్తీక్ నుంచి అద్భుతమైన పేరు కార్తీక్ నుంచి ఇంతకు ముందు మ్యాచ్ లో హాఫ్ సెంచరీ కూడా సాధించిన ఘనత ఉంది అతనికి. మరి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ కొట్టడమంటే చాలా అద్భుతమే బాబు. ఇలాగే సాగితే మరొక హాఫ్ సెంచరీ చూడొచ్చు మనం భరత్ నుంచి. మరి రెండు పన్నెండు మళ్ళీ పదారా పెడతారులే మోర్ గెట్టారు లైవ్ ఇంకే లైవ్ ఇంకే ఎక్కడికన్నా కదా పెట్టుదే నమ్మరు నమ్మ దమ్మక తమ్మారా ఇక్కడ పెడతారా తక్కువ మంగళతరా చాలా నిరాశపరిచాడు కెప్టెన్ నెక్స్ట్ కూడా యాభై తొమ్మిది డెబ్బై ఇరవై ఏర్పడుతుందా నిజంగా ఇరవై కదా లేకుండా కదా బ్యాటింగ్ ఇక్కడ హుస్సేన్ చాలా అగ్రెసివ్ గా ఆడడానికి వెళ్ళి అవుట్ అయిపోయాడు. మరి కలిపి బయటకి ఏమైనా వెళ్ళగలను సైనికుడి అదే ప్రయత్నం చేసినట్టున్నారు హుస్సేన్ ఇక్కడ అది బ్యాటింగ్ హట్ చేయలేకపోయాడు ఫుల్ టాస్ ని. మరి కాసేపు మరి కాసేపు క్రికెట్ అంటే మ్యాచ్ ముగించేవాడు మరి హుస్సేన్ పార్ట్నర్షిప్ కావాలి నుంచి మంచి బ్యాటింగ్ ఇక్కడ డిఫెన్సివ్ అద్భుతమైన బ్యాటింగ్
మంచిగా కంట్రోల్ చేసుకుంటారు ఎర్రగుంట టీం. మంచి ఫైట్ రివర్స్ తిరిగాడు ఇక్కడ భరత్ భరత్ నుంచి మరొక బౌండరీ మంచి బౌండరీ మంచి షాట్ బ్యాటింగ్ ముందుగా పసిగట్టాడు చూద్దాం మరి ఎలా బ్యాటింగ్ శశి చూద్దాం భరత్ నుంచి మంచి బ్యాటింగ్ స్ట్రైక్ కలిగి ఉన్నటువంటి భరత్ శశి ఇక్కడే వచ్చాడు. ఓకే నైస్ బ్యాట్ నైస్ డిఫెన్స్ ఓకే డిఫెన్స్ మంచి షాట్ అద్భుతమైన బ్యాటింగ్ భరత్ నుంచి. బ్యాటింగ్ అంటే ఇలానే ఉంటుంది భరత్ ది. హలో ఓ మంచి బ్యాటింగ్ ఇక్కడ కనబరుస్తూ ఉన్నారు ఇక్కడ ఓ ఓన్లీ లైవ్ ఓన్లీ లైవ్ ఇల్లే కామెంటర్ ఏం పుట్టుతుంది ఓ భరత్ నుంచి మంచి షాట్ ఇక్కడ రంజిత్ రంజిత్ నుంచి మంచి షాట్ ఇక్కడ 21 మంచి డిఫెన్స్ ఇక్కడ వెళ్ళి మాట్లాడుతుంది షఫీ షఫీ బౌలింగ్ చేస్తా అన్నాడు ఇక్కడ ఆంధ్ర గ్రేస్ భరత్ ఓ వైడ్ గా మలిచాడు అంపియర్ ఇక్కడ వైడ్ గా మలిచాడు ఇక్కడ షఫీ వైడ్ గా ఓ మంచి డిఫెన్స్ ఇక్కడ భరత్ నుంచి పవర్ ప్లే చివరి ఓవర్ మిగతా 5 బాల్స్ ఉన్నాయి ఏం చేస్తాడో మన భరత్ చూద్దాం. మరొక 4 వెళ్ళే అవకాశాలు అయితే కనబడట్లేదు. ఓ ఈజీగా 2 రన్ తీసేసుకున్నారు. రెండు పర్లు సునీయాసంగా తీసుకున్నారు. అలా నోడిది అవాల్ ఉంది ఫస్ట్ ఇన్నింగ్స్ లైవ్ నోడిది చార్జ్
వైట్ బాల్ గా మరొక షబే వైట్ బాల్ వేసాడు. మంచి బౌండ్రీ డిస్కషన్ చూద్దాం. ఆల్రెడీ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఇది ఎంత వరకు అనేది అంపైర్ చేతుల్లో ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ అంపైర్ చేతుల్లోనే, అంపైర్ నిర్ణయమే తుది నిర్ణయంగా మారబోతుంది కాబట్టి చూడాలి మరి. నాట్ అవుట్ గా ప్రకటించారు ఇక్కడ. వెరీ గుడ్ అంపైర్ నిర్ణయమే తుది నిర్ణయం కాబట్టి ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ఇదొక దృష్టిలో పెట్టుకోవాలి. అంపైర్ నిర్ణయమే తుది నిర్ణయం కాబట్టి ఎరుగుంట ప్లేయర్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎటువంటి ఆర్గ్యుమెంట్ జరగకూడదు. చూద్దాం మరి అంపైర్ నిర్ణయమే తుది నిర్ణయం కాబట్టి వాళ్ళు ఏదిచ్చినా లైవ్ లో 4x చూపిస్తారు కానీ దాన్ని అలడుక్కునే టంటే రివ్యూ వస్తుందా బ్యాక్? వస్తుంది. బ్యాట్స్మెన్ వస్తుందా? బ్యాట్స్మెన్ షాట్ కొట్టాడు కదా, అది చూపిరా మాకు. సార్ డౌన్లోడ్ చేయండి, ఇది లైవ్ ఓన్లీ. మూడో ఓవర్ మూడో బాల్.
చూడాలి. చూస్తున్నారు అక్కడ మా సమయా ఆడాలి తప్ప గొడవలకి సాగిపోకూడదు. వాళ్ళమ్మ ఆడపల్లి దయచేసి మీరు ఎరగ